कांग्रेस सीनियर नेता जानारेड्डी की पार्टी अधिष्ठानं कीलक बाध्यतलु अप्पगिंचिंदी। सीट्ल सर्दुबाटु नेतल मध्य सयोध्य कोसं जानारेड्डी आध्वर्यंलो कमिटी एर्पाटु चेसिंदी। ट्रबुल शूटर गा जानानु रंगंलोकि दिंपिंदी। ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణికరావు ఠాకరే, దీపాదాస్, మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు। టికెట్లు ప్రకటించాక అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీయే తీసుకోనుంది। ఇవాళ సమావేశం కానున్న కమిటీ అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష జరపనుంది। ఇదే విషయానికి సంబంధించి భరత సమాచారం డిప్యూటీ బ్యూరో సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు। రైటర్ సాదిక్ చెప్పండి, జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడానికి గల కారణాలు ఏంటి, అలాగే అసంతృప్తులను బుజ్జగించడానికి ఈ కమిటీ పని చేస్తుంది, ఆ కమిటీకి కీలకంగా జానారెడ్డి వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పురుద్రుడు ఉన్నటువంటి జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్ ఆయనను अंत सीट सर्दाट अदे विधि असंतृप्त संबंधी नेतल तो सयोध्य कुछ फोर्मैन कमिटी एर्पट्टे इंदो माणिकराव ठाकरे इंचारज उ आयन तो जानारेड्डी దీపాదాస్ మున్షీ నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఈ నలుగురితో ఫోర్మెన్ కమిటీని ఏర్పాటు చేసింది। మరికాసేపట్లో గాంధీభవన్లోని ఇందిరా భవన్లో సమావేశం కానుంది। ప్రధానంగా సీట్ల సర్దుబాటు అదే విధంగా అసంతృప్తిని సంబంధించిన నేతలతో పాటుగా ఆ సీట్లు రాకపోతే అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మళ్ళీ అకాంపిషన్ చేయొచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఎటువంటి కమిటీ ఎటువంటి కీలకమైన పదవులు ఇచ్చేందుకు కూడా ఒక మెకానిజం ఉండే విధంగా అందుకోసం హైకమాండ్ జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది। మరికాసేపట్లో ఈ యొక్క కమిటీ సమావేశం మొదటి సమావేశం ప్రారంభం కాబోతుంది। ప్రధానంగా అసంతృప్తి నేతలను బుజ్జగించడం ఒకటి అయితే మరోవైపు ఆ సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశంపైన ఈ రెండు కీలకమైన అంశాలు, ఎందుకంటే అనౌన్స్మెంట్ జరగబోతుంది, అభ్యర్థుల ఎంపిక ఖరారు అవుతుంది, ఆ తర్వాత అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది। ఎందుకంటే చాలామంది టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు, ఆ టికెట్ ఆశించిన వారు భంగపడిన వారిని మళ్ళీ ఎట్లా వారిని సంతృప్తి పరచాలి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 1000 పోస్టుల వరకు కూడా నామినేట్ పోస్ట్ ఉంటాయి, సో ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎంపీలు ఉంటాయి, ఇంకా చాలా సంబంధించినట్టు పదవులు ఉంటాయి, కనుక మీరు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకుంది కనుక ఈసారి సర్దుబాట్లు కానీ లేకపోతే అసంతృప్తి బుద్ధగించడం కోసం ఈ యొక్క ఫోర్మెన్ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్ పూర్త జానారెడ్డిని పెట్టడానికి ప్రధాన కారణం చూసినట్టు ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఉన్నారు, చాలా దాదాపు ఇప్పటికే అనేక పదవులు ఆరంభించారు, మంత్రుల పదవులు కూడా చేశారు, కనుక మొత్తం పార్టీ వ్యవస్థాగతమైనటువంటి కీలక నేతగా ఉన్నారు, సో ఆయన తో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నేపథ్యంలో అసంతృప్తులు బుజ్జగించడం కానీ లేకపోతే సీట్ల సర్దుబాటు అంశంపైన కూడా ఆయన భుజస్కంధాలపైన కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన సందర్భం ఉంది। సో మొదటి మీటింగ్ మరికాసేపట్లో ప్రారంభం అవుతుంది। ఇప్పటికే జానారెడ్డి అదే జానారెడ్డి ఇప్పటికే గాంధీభవన్కు చేరుకున్నారు, ఆయనతో పాటుగా మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు, దీపదాస్ మున్షి అదేవిధంగా మాణిక ఠాకర్ మరికాసేపట్లో రాబోతున్నారు। వీళ్ళు మొదటి సమావేశంలో టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత అసంతృప్తులు ఏ విధంగా బుజ్జగించాలి, వారికి ఎట్లా మళ్ళీ ఇంకొక కమిటీలు కానీ లేకపోతే ఇతర సంబంధించిన పదవులు ఏ విధంగా ఇవ్వాలి కూడా ఒక మెకానిజం, మరోవైపు సీట్ల సర్దుబాటు అంశంపైన ఒక్కొక్క స్థానానికి ఇద్దరిద్దరు పోటీగా ఉంటారు, సో ఆ సమస్యను ఉన్న నేపథ్యంలో టికెట్ ఎవరికైతే ఇస్తుందో టికెట్ రాని వాళ్ళు అసంతృప్తి ఉంటారు, కనుక వాటిని మళ్ళీ ఎట్లా ఏం చేయాలన్నపైన కూడా ఈ కమిటీ ఒకటి ఒక థింక్ సెంటర్గా పనిచేయబోతుంది। ఈ నలుగురు ఈ ఫోర్మెన్ కమిటీ కూడా ఇదే అంశంపైన కూడా చర్చించనున్నది। ప్రధానంగా మాత్రం జానారెడ్డికి కీలక పదవులు బాధ్యతలు చేపట్టడం జరిగింది, ఆయన ఈ అసంతృప్తి బుద్ధగించడం, అదేవిధంగా దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి వాళ్ళు అంటే సీట్ల సర్దుబాటు ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటిపైన కూడా ఆయనకు ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఈ యొక్క అసంతృప్తి జ్వాలలు రగలకుండా ఉండేందుకు గాను జానారెడ్డికి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది। మరి కాసేపట్లో భేటీ కాబోతుంది ప్రియా। రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్।